హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా చాలా అంటే చాలా బాగుండాలని కోరుకుంటున్నాము. అలానే ఇది సండే తీసానండి వీడియో. చికెన్ కర్రీ చేశాను, చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో అయిపోతుందండి. సింపుల్గా ఎటువంటి మసాలాలు లేకుండా చేశాను, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా. నేను 1 కిలో చికెన్ తీసుకున్నానండి, ఆల్రెడీ 2-3 సార్లు క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. అలానే పాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇలా వేడెక్కిన తర్వాత 4 లవంగాలు, 1/2 స్పూన్ షాజీరా, అలానే 2 యాలకులు, 2 చిన్న ముక్కలు దాల్చిన చెక్క కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అలానే మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకొని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ నేను ఒకటి పేస్ట్ చేశాను, అల్లం వెల్లుల్లి ఆనియన్ వేసి పేస్ట్ చేశానండి. మొత్తం 3 తీసుకున్నాను మీడియం సైజ్వి. ఇక్కడ 2 వేసాను నేను, చూడండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే 1/2 అవర్ ముందుగానే నీళ్ళల్లో ఉప్పు వేసుకొని చికెన్ని అట్లా 10 నిమిషాలు లేదా 20 నిమిషాలు నానబెట్టుకుంటే బాగుంటుందండి చికెను, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. నేను గల్లు వేసాను, మీకు కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు. అలానే 1 స్పూన్ పసుపు కూడా వేసానండి. పసుపు ఉప్పు 2 వేస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మనకు చికెను ఫ్రై అవ్వడానికి చాలా బాగుంటుంది. చూడండి, ఉప్పు పసుపు ఇలా చికెన్కి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోని 10 నుండి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అప్పుడే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మనకు చికెన్ అనేది బాగా ఉడుకుతుంది, ఫ్రై అవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. 15 నిమిషాల తర్వాత చూడండి, అందులో వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది కదా, చూడండి వాటర్ అంతా ఎలా బయటకు వచ్చేసిందో. ఇది కావాలనుకుంటే వాటర్ మొత్తం పక్కన తీసేసుకోవచ్చు, సూప్ లాగా కూడా తీసుకోవచ్చు. లేదంటే హై ఫ్లేమ్లో పెట్టేస్తే అందులో ఉన్న వాటర్ మొత్తము ఇంకిపోతుంది. నేనైతే సపరేట్ చేయలేదండి వాటరు. ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి అలానే ఆనియన్ కూడా వేసి పేస్ట్ చేసింది, 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. మీకు ఆనియన్ ఇట్లా పేస్ట్ చేసుకున్నా బాగుంటుంది, లేదంటే మీరు డైరెక్ట్గా ఫ్రై చేసుకునేటప్పుడన్నా వేసేసుకోవచ్చండి. నేనైతే బాగుంటుంది అనేసి అల్లం వెల్లుల్లి అలానే ఆనియన్ కూడా వేసి పేస్ట్ చేశాను, 2 స్పూన్లు పేస్ట్ వేసి. ఇప్పుడు బాగా కలపాలండి చికెన్కి మొత్తం పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1-5 నిమిషాల వరకు ఇలానే ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మనకి బాగా ఫ్రై అయిపోయింది చికెన్ కూడా. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం పొడి వేసుకుందాము. నేనైతే కారం తక్కువే వేసానండి, మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ కారం, 2 స్పూన్ల ధనియాల పొడి వేసాను. ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి టేస్టు, నేను అందుకే 2 స్పూన్లు వేసాను. ఇది మొత్తం చికెన్కి అంతా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలానే 2 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మసాలా అనేది చికెన్కి అంతా బాగా పడుతుంది. మసాలాలు అంటే ఇందులో ఏం మసాలాలు వేయలేదండి, గరం మసాలా అట్లా ఏమీ వేయలేదు. కావాలనుకుంటే గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకోవచ్చు. ఆల్రెడీ కారం వేసాం కదా, చూసుకొని పచ్చిమిరపకాయలు నేనైతే 3 వేసానండి పచ్చిమిరపకాయలు. ఇది టేస్ట్ కోసం మాత్రమే, ఒకవేళ ఎక్కువ వేసుకోవాలా కారం కోసం కూడా అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు చూసుకొని. అలానే 3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు కావాలంటే ఇలా అయినా తినేసేయచ్చు, లేదంటే కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చండి. నేనైతే వాటర్ వేసాను కానీ
కొంచెం వేసానంతే. మీకు కావాలనుకుంటే కొంచెం ఎక్కువే వేసుకొని మసాలా కూడా కొంచెం ఎక్కువే వేసుకుంటే దోశ చపాతీ రైస్ లైక్ కానీ బాగుంటుంది. నేనైతే రసంలోకి సైడ్ డిష్గా అనేసని ఇది ఫ్రై చేశాను నేను. దీనికి గ్రేవీ ఏం అవసరం లేదు, అట్లానే మంచింగ్లాగా తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ అయితే ఫ్రై అయిపోయింది కదా, చూడండి వాటర్ కూడా మీడియంగా దానికి సరిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఇప్పుడు చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, ఈజీగా చేసేసుకోవచ్చు, అలానే కూడా తినేసేయచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. అలానే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఫ్రెండ్స్.